దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టాడంటే మొదటి మాట ఏంటో తెలుసా? మొదటి అనుభవం, దేవుడు మాట్లాడడం మానేస్తాడు, దేవుడు మౌనమైపోతాడు. ఎస్, ఈరోజు ప్రపంచం మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఈ పాపానికి కారణంగా, ప్రతిఫలంగా దేవుడు ఈ దినాన మాట్లాడడం మానేశాడు. ఎందుకు సంఘాలు మూతపడ్డాయండి? ఎందుకండి సేవకులు వాక్యాన్ని ధైర్యంగా బోధించలేకపోతున్నారు? ఎందుకని విశ్వాసులు ధైర్యంగా మందిరానికి రాలేకపోతున్నారు? కారణం ఏంటంటే దేవుడు మౌనమైపోయాడు. హీ సైలెంట్, మౌనమైపోయాడు. ఆయన మాట్లాడడానికి ఇష్టపట్టల. ఎందుకో తెలుసా? మాట్లాడి 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 తను చెప్పింది ప్రజలు చేయనందున దేవుడు అలసిపోయి మాట్లాడడం మానేశాడు. అర్థమవుతుందా వాక్యం? నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అన్నదానికి నీ హృదయంలో కలిగే ఒక, నీ జీవితంలో కలిగే ఒక మార్పు ఏంటంటే అది నీకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడలేదు, మాట్లాడడం లేదు, దేవుని స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు అన్న విషయం కూడా నీకు అర్థం కాదు. దావీదు కూడా అర్థం కావడానికి నాతోను ప్రవక్త వచ్చేంత వరకు అర్థం కాలేదు. జాగ్రత్త, నీ జీవితంలో పాపం ఏలుబడి చేస్తే అది ఎలాంటి పాపమైనా, ఇక్కడ వ్యభిచారం గురించే నేను మాట్లాడడం లేదు, కానీ ప్రతి పాపము దీనిలో పెట్టుకోండి. నీ జీవితంలో, నీ అంతరంగంలో ఎలాంటి పాపం ఉందో, ఒంటరి బ్రతుకులో ఎలాంటి రహస్య పాపం ఉందో, నీ జీవితంలో జయించలేని ఏ బలహీనత ఉందో, నీ జీవితంలో ఓడించలేని ఏ శోధన ఉందో, నువ్వు ఏ పాపంలో పడిపోయావో, ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో పాపానికి కమిట్ అయిపోయావో నాకు తెలియదు, కానీ పాపము ఒక వ్యక్తి నుండి దేవుణ్ణి దూరం చేసేస్తుంది అన్నది మాత్రం సత్యం. ఇది భయంకరమైన నిజం. దేవుడు మాట్లాడడం మానేస్తాడండి, దేవుడు మాట్లాడడం మానేస్తాడు నీ జీవితంలో కనుక పాపం ఏలుబడి చేస్తే. దావీదు నా హృదయానుసారుడు అన్నాడే, అలాంటి దావీదుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డంలా? దావీదు పాడుతా ఉంటే ప్రభు పరవశించేవాడు. ఇప్పుడు దావీదు పాట దేవునికి నచ్చడంలా? దావీదు చూస్తే దేవునికి ఇంపుగా ఉండేది, ఇప్పుడు దావీదు చూస్తుంటే దేవుని కోపం మండుతుంది. కారణం ఏంటంటే దావీదు మీద తనకి ఏమాత్రం ఇష్టం లేదు, దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు, అందుకనే మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. మనం కూడా అంతే కదా, మనకి ఇష్టం లేని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడలేము, మనకిష్టం లేని వ్యక్తులతో మంచిగా ప్రేమగా మాట్లాడడానికి మనం ఇష్టపడం. దేవుడు కూడా అంతే. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తి యందు దేవునికి ఇష్టం పట్టదు, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడడం మానేస్తాడు. దేవుని మాటలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. స్తోత్రం. దేవుని వాక్కు మనిషిని బ్రతికిస్తుందండి. దేవుని వాక్కున్నటువంటి శక్తి ఏంటంటే పర్వతాలను మైనమూలే కరిగించగలిగినది దేవుని వాక్కు. ఎడారుల్లో సెలయేరులు ప్రవహింపజేయగలిగినది దేవుని వాక్కు. పీడువారినటువంటి మోడువారిన జీవితాలను చిగిరింపగలిగేది దేవుని వాక్కు. దేవుని వాక్కు లేకపోతే ఈ సృష్టిలో ఏది కలగలేదు. దేవుడు ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. God has created all things only by the his word. Tana maata dwara ee roju devudu maatladatam ledante ardham ento telusa? Ghoramaina vishayam adi. Oka viswasi tattukoleni vishayam adi. Devudu nee jeevithola silent period lo unnademo jagratha, maatladatam ledemo jagratha.
మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఆ దినములలో నట యెహోవా వాక్కు తక్కువైపోయిందట, అరుదైపోయిందట. బాలుడైన సమయాలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించుటలేదు. దేవుడట ప్రతిసారి మాట్లాడటం లేదట, అప్పుడప్పుడు అప్పుడప్పుడు, అది కూడా అతి కష్టంగా మాట్లాడతాడట. ఇప్పుడు ఇన్ ద డేస్ ఆఫ్ ఎలీ, ఎలీ కాలంలో దేవుడు మాట్లాడటం లేదట. మళ్ళీ దేవుడు ఎప్పుడు మాట్లాడడం మొదలేశాడు తెలుసా? సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఏలీ జీవితంలో తన కుమారులు పాపం చేసిన కారణాన్ని బట్టి కానీ, యాజకులైన తన కుమారులు పాపంలో పడిపోవడాన్ని బట్టి కానీ, తన కుమారుల పాపాన్ని చూసి ఏమాత్రం హెచ్చరించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఏలి ఉండడాన్ని బట్టి కానీ, కారణం ఏదైనా ప్రజల్లో పాపం బీభత్సమైపోయింది, ఏలుబడి చేస్తూ ఉంది, ఇశ్రాయేలు పాపంలో పడిపోయారు, అలాంటి ఏలి యాజకత్వం జరిగించే ఆ సమయంలో దేవుడు మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదు. కానీ సమూయేలు దేవుని మందిర ఆవరణాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరొకసారి దేవుడు మాట్లాడటం ఇష్టంగా ప్రారంభించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, నీ జీవితంలో పాపం ఏలుబడి చేసినప్పుడు దేవుడు మౌనమైపోతాడు, అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడలేరు. ప్రతిసారి దేవునితో నువ్వు మాట్లాడాలంటే, ప్రతిసారి దేవుడినితో మాట్లాడాలంటే, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం, అనుబంధం, బలిపీఠం యొక్క గడిపే అనుభవాలు, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, దేవుని స్వరము వినగలిగిన సున్నితమైన పరిశుద్ధత కావాలి. స్తోత్ర. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడలేడు. ఎందుకు నాతో మాట్లాడలేదు ప్రభువా అంటే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ నో హోలీనెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధత లేదు, ప్రార్థనా జీవితం లేదు, వ్యక్తిగత సంబంధం లేదు, మందిరంలో గడిపే అనుభవం లేదు, పరిచర్య చేసే అనుభవం లేదు. ఇవన్నీ లేని కారణాన దేవుడు నీతో మాట్లాడటం మానేశాడు. సమూయేలు ద్వారా తిరిగి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, సమూయేలు, ఈరోజు దేవుడు మనతో ఆ విధంగా మాట్లాడునుగాక. మలాకీ గ్రంథానికి బాప్తిస్మమిచ్చు యోహాను, మలాకీకి బాప్తిస్మమిచ్చు యోహానుకు మధ్య దేవుడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు తెలుసా? 400 ఇయర్స్, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. పాత నిబంధనలో మలాకి అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అదే పాత నిబంధనలో చివరి గ్రంథం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య దేవుడు మౌనంగా, సైలెంట్ గా ఉన్న పీరియడ్ ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్తను పంపలేదు. మలాకి తర్వాత దేవుడు ఎవరిని పంపడానికి ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? ప్రవక్తలు కన్నీరు విడిచినా, ప్రార్థన చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఖండిస్తున్నా, ప్రజలకి ఏం బోధపడడం లేదు, అర్థం కావడం లేదు. ఎందుకని వీరు ఈ విధంగా ఖండిస్తున్నారు? ఎందుకని జీవితంలో ఈ నిబంధనలు? ఎందుకని మాకు స్వేచ్ఛ లేదా? ఎందుకని సేవకులు ఈ విధంగా బోధిస్తున్నారు? వి కాంట్ బేర్ ఆల్ దీస్ థింగ్స్, ఇవి మేము భరించలేనంత భారంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని, అరే నా మాట వీళ్ళకు భారమైనప్పుడు నేను మాట్లాడడం పెద్దగా అవసరం అని చెప్పేసి దేవుడు యోహాను వారికి మాట్లాడడం మానేశాడు. నీ జీవితంలో దేవుని మాటలు భారమైనప్పుడు దేవుడు మాట్లాడడం మానేస్తాడు. దేవుని మాట వినడం నీకు కష్టంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. దైవజనుడు ద్వారా నిన్ను హెచ్చరించుట, ఖండించుట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి గుర్తు. దేవుని సేవకు నుండి ఒక ఖండింపు, హెచ్చరింపు, గద్దెంపు వాక్యం ద్వారా రావడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ ఇస్ నాట్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, అందుకని నిన్ను హెచ్చరించట్లేదు. ఈరోజు చాలా మందికి అది అర్థం కాక, ఏంటి బోధ అనుకుంటున్నారు, ఏంటి ఖండింపు అనుకుంటున్నారు, ఏంటి హెచ్చరింపులు అనుకుంటారు, ఇదేనా వాక్యం అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, దేవుడు నీతో మాట్లాడిన మేలు. స్తోత్రం. అది ఎలా అయినా సరే స్తోత్రం చెప్పండి.
గద్దించినా ప్రేమగా మాట్లాడినా ఎవరిని గద్దిస్తాడండి? ఒక తండ్రి ప్రేమించిన కుమారుని విషయంలో మాత్రమే తండ్రి భారము కలిగి ఏ విధంగా మాట్లాడతాడో గద్దిస్తాడో ఒక దెబ్బేసనే సరి చేయడానికి ప్రయత్నిస్తాడో దేవుడు కూడా ఒక మనిషిని సరి చేయడానికి ఆయన గద్దిస్తాడు, ఖండిస్తాడు, సేవకుని ద్వారా భయపెడతాడు. ఈరోజు ఎందుకని దేవుడు మాట్లాడటం లేదు తెలుసా? నీకు గద్దింపు హేయమైపోయింది. ధర్మశాస్త్రం హేయమైన హేయంగా ఎంచుకొనిన వాని ప్రార్థన ఆయన ఆలకించడట. వాక్యం వినకుండా, వాక్యానికి లోపడకుండా, గద్దింపులకు లోపడకుండా ఎవడైతే ప్రార్థన చేస్తాడో ప్రభువా ఎనడు దేవుడు ప్రార్థన. ఈ తెగులు ఎందుకు వచ్చిందో తెలుసా? సంఘ సంస్కరణ